మిత్రులందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. కథా రచన నిజంగా కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ. సో నిజంగా ఆసక్తి, ఉత్సాహం ఉండి మెదడులో ఒక ఆలోచన మెదిలి దీని కథా వస్తువుని కథా రూపంలో ఎలా పెట్టాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఛాలెంజ్. ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో ఒక కథ ఉంటుంది. ఒక కథ నిర్మాణానికి సంబంధించిన ఒక శాస్త్రీయమైన ఇన్బిల్ట్ ప్రక్రియ ఉంటుంది. అది మీలో కూడా ఉంటుంది, అది నాలో ఉంటుంది. ప్రతి సినిమా ఆ కథ ఎలా మొదలవుతుంది, ఎలా తయారవుతుంది, ఒక ఆలోచన ఎలా మొదలవుతుంది, ఈ ఆలోచన చుట్టూ ఎలా కథ అల్లుకుంటాం, అసలు ఓపెనింగ్ ప్రారంభం ఎలా ఉంటే బాగుంటుంది, లేకుంటే విశ్రాంతి ఇంటర్వెల్ ఎలా చేస్తే బాగుంటుంది, లేకపోతే శుభం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ కథా రచయితలు, ఆ డైరెక్టర్సు, ఈ స్టాఫ్ అంతా, క్రియేటివ్ టీమ్ అంతా కూడా డిస్కస్ చేయడం మాకు పర్సనల్గా అనుభవాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నాలో వచ్చిన ఒక ఆలోచన కథా రూపంలో పెట్టాలంటే అనేక సమస్యలు, అనేక సందేహాలు ఎదురవుతాయి. అలాంటి సందేహాలకు, సమస్యలకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నేను కొత్తగా మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్కౌంటర్ సినిమా తీసుకున్నప్పుడు నా ఆలోచనలు నాకు మొదలైంది, నా మెదడును తొలిచింది, నా గుండెను పట్టుకుంది, నా హృదయాన్ని కదిలించింది ఒకే ఒక సంఘటన, మిస్సింగ్ సన్. తన కళ్ళ ముందు ఆ రోజు ఉదయమే తనిచ్చిన ఛాయ్ దాగి బయటికి వెళ్ళిన కొడుకు సాయంత్రానికి శవం ఇంటికి వచ్చాడు. వాడు ఏమయ్యాడు, వాడికి ఏ నేపథ్యం ఉంది, వాడు ఏం చేస్తే ఎన్కౌంటర్ చేయబడ్డాడు. సో అలాంటి వాడు దొరకకపోతే, అలాంటి వాడు లేకపోతే, అలాంటి వాడు మిస్ అయితే ఆ తల్లి పడే ఆవేదన ఏంటి. ఇలా మొదలైన కథ అనేక రూపాంతరాలు చెంది ఒక సామాజిక అంశాలని, సాంఘిక ఆ రోజున్న సాంఘిక పరిస్థితుల్ని, రాజకీయ ఆర్థిక పరిస్థితుల్ని, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆ రోజు ఉండే వాతావరణాన్ని, అట్లాగే నేపథ్యాన్ని, ఆ బ్యాక్డ్రాప్స్, అంటే ఒక మిస్సింగ్ సన్ను ఎందుకు అయ్యాడు అని అంటే ఆ నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు ఆ నేపథ్యంలో ఉండే ఒక హీరోయిజాన్ని, హ్యుమానిటీని, ఇవన్నీ కూడా మనము చర్చించి కేస్ స్టడీ చేసి దానిపైన పూర్తి అవగాహన పెంచుకొని కథ మొదలు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అట్లాగే చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉంటాయి. మీరు ఎలా మొదలు పెడతారు కథని, ఎలాగైనా మొదలు పెట్టచ్చు, ఎలాగైనా ఎండ్ చేయొచ్చు, కానీ కథ అర్థం కావాలి. వినేవాళ్ళకో, చూసేవాళ్ళకో, వాళ్ళు ఫైనల్గా మీరు ఒక గంట, రెండు గంటలో మీ కథని ఆవిష్కరించిన తర్వాత ఆ కథ అద్భుతంగా ఆకట్టుకోవాలి. దాంట్లో ఏదో కొత్తదనం ఉండాలి, కొత్త నేరేషన్ కూడా ఉండాలి. బట్ సైంటిఫిక్ ఫార్మేట్ అయితే ఉంటుంది దానికి. దాన్ని అలవాటు చేసుకొని ఆ కేంద్ర బృందువుని ఏదైతే ఉందో, ఒక చిన్న కేంద్ర బృందువుని తీసుకొని దాని చుట్టూ ఒక వలయాన్ని, దాని చుట్టూ ఒక అద్భుతమైన షేప్ని, ఒక అద్భుతమైన ఆకారాన్ని, ఒక అద్భుతమైన చిత్రీకరణ చేయగలిగితే మాత్రం గొప్ప పెయింట్ లాగా అవుతుంది. ఎక్సైజ్లు ఎన్నో జరగాలి. ఎంతోమంది గొప్ప గొప్ప కవులు, రచయితలు ఈ వేదిక నుంచి, ఈ వర్క్షాప్ నుంచి బయటకు రావాలి. వాళ్ళు రేపు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ యొక్క కృషి వల్ల, వాళ్ళ యొక్క ప్రోత్సాహం వల్ల నేను ప్రపంచంలోకి అడుగుపెట్టాను, ఈ కథా ప్రపంచంలోకి అని చెప్పుకునేటట్టుగా ఈ క్లాసెస్ ఉండి, ఈ అవసరమైతే ఈ మెంటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా దానికి సహకరించి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళలోని బలాన్ని, బలహీనతల్ని కూడా తెలుసుకొని వాళ్ళ బలహీనతల్ని దూరం చేస్తూ వాళ్ళకు ఒక బలాన్ని, ఒక శాస్త్రీయమైన నిర్మాణానికి సంబంధించిన నాలెడ్జ్ని కూడా వాళ్ళకి ఇస్తారని, ఇవ్వాలని కోరుకుంటున్నాను. అవకాశం ఉన్నప్పుడల్లా నేను తప్పకుండా మీతో నేను ఈ ఆన్లైన్ క్లాస్లో ఇంటరాక్ట్ అవుతాను. మీ నాలెడ్జ్ని, మీలో ఉన్న యొక్క ఉత్సాహాన్ని, ఆసక్తిని, మీలో ఉండే కొత్త ఆలోచనల్ని కూడా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని, నాకున్న ఎక్స్పీరియన్స్ని కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ సమర్పించు ఆన్లైన్ స్క్రిప్ట్ రైటర్స్ జిమ్నాజియం. మీరు కూడా కథా రచయితలు కావాలంటే ఇందులో పార్టిసిపేట్ అవ్వండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది పెద్దలు వాళ్ళ అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు షేర్ చేసుకోవడం కాకుండా మేము మీతో ఉండి మీ దగ్గరున్న స్టోరీ లైన్ని సీన్స్గా డెవలప్ చేపిస్తూ, 9 weeks ఆఫ్ ప్రోగ్రామ్ ఇది. ఈ 9 weeks ఎవ్రీ వీకెండ్ శనివారం అండ్ ఆదివారం ఈవినింగ్ 6:30 to 7:30 గూగుల్ మీట్ ద్వారా మీరు మీ ఇంట్లోనే కూర్చొని, మీ ప్లేస్లో కూర్చొని దీంట్లో పార్టిసిపేట్ కావచ్చు. చాలామంది పెద్దలు దాంట్లో ఇంటరాక్ట్ అవుతారు. మేము వీక్ మొత్తం మిమ్మల్ని సూపర్వైజ్ చేస్తాం. మీరు మా ఫోన్ నెంబర్ వాట్సాప్కి అండ్ జీమెయిల్ ఐడికి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. స్టోరీ తెలిసిన వాళ్ళైనా, అసలు స్టోరీ ఎట్లా ఉంటుందో, ఎట రాయాలో తెలియని వాళ్ళైనా,
వాళ్ళని మేము గైడ్ చేస్తాం. సో మీ స్టోరీని మీరు ఒక బౌండెడ్ స్క్రిప్ట్గా చూడొచ్చు. మీ స్టోరీ చాలా పదిలం, ఎందుకంటే మేము రైటర్స్ యూనియన్లో పెద్దలతో మాట్లాడి దానికి సంబంధించిన మీరు ఫీజు పే చేస్తే రిజిస్టర్ చేపిస్తాం. అండ్ వేరియస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మేము మీ స్క్రిప్ట్లను సజెస్ట్ చేస్తాం. మీరు మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ని మీరు మీ ఫ్రెండ్స్ అంతటితో కలిసి కూడా మీరు దాన్ని పిక్చరైజ్ చేయొచ్చు. కావాలంటే దాన్ని రేపొద్దున ఓటీటీ ప్లాట్ఫామ్కి మనం సజెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. ఆ స్టోరీని ఒక అట్లీస్ట్ ఒక 45 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్ అది చెప్పగలిగే స్థాయికి దాన్ని మనం డెవలప్ చేయాలి. దానివల్ల నెక్స్ట్ దానికి యూస్ఫుల్ ఉంటుంది. మీరు జస్ట్ స్టోరీ లేని చెప్పి ఎవ్రీబడి ఫీల్స్ దట్ నా దగ్గర ఉన్న స్టోరీ అద్భుతం, కానీ మనం గ్రూప్గా వర్క్ చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా విగరస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాంట్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ 30 నవంబర్కి ఈ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేయబోతున్నాం. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ త్రూ అవర్ వాట్సాప్ గ్రూప్ అండ్ జీమెయిల్ ఐడి. 30 నవంబర్ తర్వాత డిసెంబర్ 1 వీక్ శనివారం ఆదివారం ఇది స్టార్ట్ అవుతుంది. సో గెట్ రెడీ, ముందే జాయిన్ అవ్వండి. చాలామంది పెద్దలు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు, చాలామంది స్క్రిప్ట్ రైటర్స్, డైరెక్టర్స్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీ స్క్రిప్ట్ని మేము రాయిస్తాం. ఎస్, బిలీవ్ ఇట్, పార్టిసిపేట్ ఇన్ ఇట్. సో గెట్ రెడీ. థ్యాంక్ యూ. మీ నాలెడ్జ్ని, మీలో ఉన్న యొక్క ఉత్సాహాన్ని, ఆసక్తిని, మీలో ఉండే కొత్త ఆలోచనల్ని కూడా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని, నాకున్న ఎక్స్పీరియన్స్ని కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.